భారత రాజ్యాంగాన్ని మార్చి పడేయాలి, కొత్తది రాసుకోవాలంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ అంతా భగ్గుం అంటుంది, కేసీఆర్ వేలాది దిష్టిబొమ్మలు తగలబడుతున్నాయి, చెప్పు దెబ్బలు తగులుతున్నాయి ఆ దిష్టిబొమ్మలకి, కేసీఆర్ బొమ్మలకి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో మాట్లాడదాం. కేసీఆర్ అసలు ఈ ప్రకటన ఎట్లా చేసిండు, ఈ ఆలోచన ఎట్లొచ్చింది, దీని వెనకాల ఉన్న అసలు లోగుట్టేంటి? తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్ గారు నాతో పాటు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా సరే, రాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసీఆర్ ప్రకటన ఒకవైపు, అసలు కేసీఆర్ కి ఆలోచన ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటని మీరు అనుకున్నారు ఆయన ఆ ప్రకటన చేయంగానే? అంటే భూమండలం మీద ప్రపంచాన్ని బాగు చేయటానికి పుట్టిన అతి కొద్ది మందిలో తానొకడు అనుకుంటాడు, కాబట్టి మంచి ఆలోచనలన్నీ ఆయనకే ఒక్కనికే వస్తుంటాయి. అట్లా బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయం అయినట్టు ఆయనకు అయిపోయింది అట్లా, కాబట్టి అన్ని విషయాలు ఆయనకు అర్థమైతే ఆయన అన్ని ఆలోచించి చెప్తుంటాడు. రాలిన ముత్యాలు మనం ఏరుకోవాలి, ఆచరించాలి అనేది ఆయన ఆలోచన. ఆ దృక్పథంతోనే ఇవన్నీ ప్రకటనలు చేస్తుంటాడు. రాజ్యాంగం బాగాలేదు, మార్చి పారేయాలి అంటుంటాడు, తెల్లారి ఇంకేదన్నా అంటాడు, అది వేరే మాట. కానీ ఆ పూటకి అది ఆయనకు అనిపించింది, అది చెప్తా ఉంటాడు. అది ఆయనకున్న దృక్పథం, అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అర్థమవుతున్నటువంటి దృక్పథమే. ఈ దృక్పథమే ఇవాళ మనం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా మూల కారణం. ఆయనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది మనం కరెక్ట్ అనాలి, ఏది తప్పనిపిస్తే అది తప్పనాలి, ఏది బాగుండదు ఇది బాగాలేదు దాన్ని ఇట్లా మార్చాలి అని చెప్తే అది అట్లే మార్చాలి సార్, ఇంతవరకు ఇట్లాంటి ఊహ ఎవరికి రాలేదు, మీకు కలిగినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం అని అనాలి. అదే ఆయన స్వభావం, ఆ స్వభావం నుంచి పుట్టిందే తప్ప ఆయన ఏదో బాగా ఆలోచించి చతురతతో ఒక ప్రతిపాదన చేసిందని మనం అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. స్ట్రాటజీ అనో లేకపోతే కేసీఆర్ పేరు దేశ రాజకీయాల్లో వినబడాలనో ఇలాంటి రకరకాలు కూడా వినబడతా ఉన్నాయి. ఇక అది రెండో అంశం అనుకోండి, ఆ క్షణానికి వార్తల్లో ఆయనే ఉంటాడు, ఆయన చుట్టే చర్చ జరుగుతుంటది, ఆయనే కేంద్ర బిందువుగా ఉంటాడు, ఆయన ప్రతిపాదనలే ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి, మిగతావి ఉండవు. అది ఇవాళ రాష్ట్ర బడ్జెట్ దేశ బడ్జెట్ ఇంకేది ఉండదు, ఇది ఒకటే చర్చ జరుగుతుంటది. అందుకని ఆ రకమైన ప్రయోజనం ఒకటి అప్పుడప్పుడు ఆశిస్తుంటాడు, ఆశించి అట్లాంటివన్నీ అంటుంటాడు. మళ్ళీ ఎప్పుడో ఏదో ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ రోజు అన్నది మీకు అర్థం కాలేదు, నేను అట్లా మార్చామని అంటానా, అంబేద్కర్ అంటే నాకెంత గౌరవమో మీకు తెలియదా, దళిత బంధు తెచ్చినో నేను కూడా అంటాడు, విగ్రహం నేను కాకుండా ఎవరు పెడతారు అంటాడు, అవన్నీ అంటాడు. మళ్ళీ అది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు, నాలుగే టైం తిరుగుతుంది, ఆయనకు పల్సలు ఉన్నట్టుంది, అది అలకగా తిరుగుతుంటుంది. కానీ ఒక రకమైన అనాలిసిస్ ఏంటంటే అందరు అంటున్నది తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు అని, ఇదంతా ఫ్రస్ట్రేషన్ లో భాగంగా ఈ బూతులు గాని లేకపోతే ఆయన భాష ఇప్పుడు చేసిన ప్రకటన ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా వచ్చినాయి అని కూడా అంటున్నారు. ఫ్రస్ట్రేషన్ తోని అంత మాట్లాడేటువంటి సందర్భంలో లేడు ఆయన, అట్లా మనం అనుకుంటే కరెక్ట్ కాదు. అది ఫ్రస్ట్రేషన్ ఉండదు, ప్రతిసారి వ్యూహాత్మకంగా ఆలోచించే అంటాడు అనేది కూడా కరెక్ట్ కాదు, ఒక్కోసారి ఫ్లోలో అనిపారేస్తాడు ఇక దాన్ని, అన్నాక ఆయనకు నాలుక మీద పట్టుండదు, ఒక దశ దాకా నియంత్రణ ఉంటుంది, దాటినాక ఇంకేమంటాడు అనేది తెలియదు ఇక. కాబట్టి చాలా సార్లు అట్లా కూడా వస్తాయి, ఒక తీవ్రమైనటువంటి ఒక విషయం చెప్తే తానే చర్చలో ఉంటా అనే ప్రతిపాదన మాత్రం ఉంటుంది. నువ్వు దిష్టిబొమ్మలు కాలుస్తుండ్రో ఏం చేస్తుండ్రో కానీ చర్చలో ఉన్నాడు కదా, ఆయన అది చూసుకుంటాడు, అంతకు మించి వేరే లెక్కలేమయ్యాడు. అంటే ఇప్పుడు నాలుక మీద పట్టు అంటే టైమింగ్ ఏమైనా ఉంటుందా సార్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అని ఏ సమయమైనా మాట్లాడాలనుకుంటే ఇంకొకసారి దాకా పోయి అనేస్తాడు, ఇలా తీవ్రంగా మాట్లాడాలి, తీవ్రంగా నేను దీన్ని అనాలి అనుకుంటే మొదలు పెడతాడు. మొదలు పెట్టినాక ఏమవుతుంది అంటే ఇంకా ఒక ఎమోషనల్ అది ఒత్తిడికి పరిస్థితిలో పోయినాక ఇక అదేముంటది, అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అది కొసకి. చాలా సార్లు అట్లా మాట్లాడి వివాదాలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, అది కూడా మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ కొత్త విషయాలు ఏం కావు, గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. మధ్యలో అంటాడు, దాని మీదే చర్చ జరగనిస్తాడు, ఎప్పుడో దాని మీద మళ్ళీ వెనకకొచ్చి దాన్ని నేను అన్నది మీకు అర్థం కాలేదు మళ్ళీ దాన్ని ఇంకో రకంగా ప్రతిపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ అప్పట్లోగా అయితే చర్చ ఒక దాన్ని
ఆ రకంగా లేవనెత్తుతుంటాడు. ఆలోచించాడు అంతకంటే. ఎందుకంటే సమాజం మీద మనం అనుకుంటాం కానీ చాలా విషయాల మీద ఆయన లోతుగా చాలా ఆలోచించాడు. ఆయన ఆలోచన ఏముంటది, ఆ క్షణానికి రాజకీయాల్లో తనకు ఏది కీలకం అవుతుంది, తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటం, తాను చర్చనీయాంశంగా ఉండటం, అదే అది దానికి మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాడు తప్ప పర్యవసానాలు దేని మీ సమాజం ఎట్లా చూస్తుంది, సమాజ గతి ఎట్లా ఉన్నది అనేది అంత లోతుగా కూడా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. ఏవో ఒకటి రెండు విషయాల మీద మినహా మిగతా ఏ అంశాల మీద కూడా అంత లోతైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వాడేం కాదు. ఆయన ఆలోచన అంతా కూడా అధికారాన్ని ఎట్లా కైవసం చేసుకోవాలి, ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దాని చుట్టే తిరుగుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ కి నష్టం చేసినట్టుగా కనిపించట్లేదా సార్? ఇది చాలా నష్టం చేసే విషయం. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా సమాజం మీద ఒక అవగాహన ఉన్నట్టయితే, ఈ సమాజ గతి తెలిసిన వాడైతే అట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు, గతంలో చరిత్ర గుర్తుకున్నా అట్లా మాట్లాడు. గతంలో ఇవే ప్రతిపాదన వచ్చింది, వెంకటాచలే కమిషన్ వేసిన అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణకి వెంకటాచలే ఎన్ని నిరసనలు ఎదుర్కొన్నాడు, గవర్నమెంట్ ఎన్ని నిరసనలు ఎదుర్కొందో వెంకటాచలే అన్ని నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే పిల్లలు మాట్లాడియలేదు జస్టిస్ వెంకటాచలే అని. అట్లాంటి ఒత్తిడి ఆ రోజు తలెత్తింది తీవ్రంగా తెలంగాణ వ్యాప్తంగా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేము పౌరహక్కుల సంఘంలో ఉండి ఆ రోజు రాజ్యాంగ సవరణ అనే ప్రతిపాదన చేస్తే దానిపైన పెద్ద ఎత్తున మేము చర్చలేమని తినం పౌరహక్కుల సంఘాలుగా దళిత సంఘాలతో కలిసి ఆ రోజు మాట్లాడినాం. మీరు వైఫల్యం చెందింది రాజ్యాంగం కాదు, వైఫల్యం చెందింది నాయకుల యొక్క వ్యవహార శైలి ఈ పాలన నిగాడి తప్పటానికి కారణం. అది మారవలసింది నాయకులు, నాయకత్వం యొక్క దృక్పథము, నాయకత్వం యొక్క ఆలోచనలు, నాయకత్వం యొక్క పని విధానం కానీ మారవలసింది రాజ్యాంగం కాదు అని ఆ రోజు మేము చాలా సూటిగా ప్రచారం చేసినాం. ఇది మనం గమనించాలి. గ్రెన్విల్లీ ఆస్టిన్ అని భారత రాజ్యాంగం మీద మంచి గ్రంథాలు రాసినటువంటి వాళ్ళల్లో, మంచి ఆలోచనలు చేసిన వాళ్ళల్లో ఆయన ఒకడు. గ్రెన్విల్లీ ఆస్టిన్ అంటాడు, ఇది భారత రాజ్యాంగం అనేది ఒక కొత్త జాతి నిర్మాణానికి ఇది మూల స్తంభం లాంటిది. ఆ ఆలోచన తర్వాత చాలా విరివిగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది బిపిన్ చంద్ర లాంటి చరిత్రకారులు, భారత రాజ్యాంగం కానీ ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం సమానత్వం అనే ఆలోచనలు కానీ భారతదేశంలో ఏదో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిండ్రు అనుకుంటాం కానీ అది పొరపాటు. అది భారతదేశంలో ఒక వేర్లు నట్టడానికి స్వాతంత్రోద్యమం కారణం. స్వాతంత్రోద్యమం అంటే ఒట్టి కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన పోరాటమే కాదు, దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు, దాంట్లో దేశవ్యాప్తంగా సాగినటువంటి అనేక అనేక రైతాంగ పోరాటాలు ఉన్నాయి, ఆదివాసీల పోరాటాలు ఉన్నాయి, కార్మిక వర్గం చేసిన పోరాటాలు తక్కువవి కావు, చాలా పెద్ద స్థాయిలో జరిగినటువంటి కార్మికోద్యమాలు ఉన్నాయి. ఈ పోరాటాలన్నింటి ఫలితంగా 30ల్లోపు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఆలోచనలను సవరించుకుంటుంది. బ్రిటిష్ వాళ్ళు పోతే చాలు అనే ఆలోచన నుంచి బయటపడి అప్పుడు నెహ్రూ అంటాడు, బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు భారతదేశంలో ఆధిపత్యం నుంచి పీడన నుంచి విముక్తి కలిగించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అందుకని భారత రాజ్యాంగం ఎట్లుండాలి అంటే ఈ ఆధిపత్యం నుంచి పీడన నుంచి విముక్తి కలిగించేదిగా ఉండాలి, దానికి దారి చూపేదిగా ఉండాలి, అట్లాంటి భవిష్య సమాజ దార్శనికత కూడా రాజ్యాంగం మనకు అందించగలగాలి అని చెప్పి. అందుకని భారత రాజ్యాంగానికి ప్రపంచ రాజ్యాంగాల్లో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రాజ్యాంగాలకు తేడా ఉంటుంది. ఆ రాజ్యాంగాలు కేవలం హక్కులను రక్షించి ప్రభుత్వ అధికారాన్ని అదుపులో పెట్టడానికి వచ్చినాయి. భారత రాజ్యాంగం అట్లా కాదు. ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య సమాజంగా భారత సమాజాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. అందుకని రెండు కర్తవ్యాలు ఉన్నాయి, ప్రజలను కాపాడటం, హక్కులను ప్రభుత్వాన్ని అదుపులో ఉంచటం మాత్రమే కాదు, ఒక భవిష్య సమాజ నిర్మాణానికి కావలసిన ఒక బ్లూ ప్రింట్ ప్రణాళిక కూడా భారత రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అడ్డగోలుగా నేను మారుస్తా అంటే అనుమానించాల్సి వస్తుంది. ఈ రాజ్యాంగం ప్రాతిపదిక మీద ప్రజలు హక్కులు సాధించుకున్నారు, అందుకనే ప్రజలకు ఈ రాజ్యాంగం పట్ల, ప్రజా సంఘాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలను నడిపిన వాళ్ళకి, దళిత సంఘాలకి, ఆదివాసీ సంఘాలకి ఈ రాజ్యాంగం అంటే ఒక అపారమైనటువంటి గౌరవం ఉంటుంది. అరే ఇది ఉండబట్టే మనం ఈ మాత్రమైనా బతుకుతున్నామని కనిపించట్లేదు. దళిత ఎమ్మెల్యేలని లీడర్లను గుసబెట్టి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ అన్న దాంట్లో తప్పే ఉందని మాట్లాడిస్తున్నాడు కదా ఆయన. ఆయనతో వాళ్ళతోని ఎవరితో మాట్లాడించినా వాళ్ళ పరువు పోతుంది, కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పిన మాటలకు సమాజంలో విలువ ఉండదు. ఇప్పుడు నేను
పౌరోకుల సంఘంలో పనిచేసిన వ్యక్తిగా నాకేమనిపిస్తుంది అంటే, ఇంత రాజ్యాంగం ఉండబట్టి మనం కొన్ని కొత్త హక్కులను సాధించుకున్నాం. ఆ రాజ్యాంగం వెలుగులోనే కదా సమాచార హక్కును సాధించుకున్నది. ఆ రాజ్యాంగం వెలుగులోనే కదా మనము 2013 భూ నిర్వాసితుల హక్కుల చట్టాన్ని తెచ్చుకున్నది. ఆ రాజ్యాంగం లేకపోతే ఆహార భద్రతా చట్టం ఎక్కడిది? వీటన్నింటిలో మేము భాగం. ఈ పోరాటాలు జరిగినప్పుడు మేము దాంట్లో భాగం కాబట్టి మాకు తెలుసు ఏమి సాధించుకున్నాం అనేది. విద్యా హక్కును సాధించుకోగలిగినాం, మానవ హక్కుల చట్టం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకునేటువంటి అంశాలు ఇవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఎగ్జాంపులే కదా, రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఇవన్నింటినీ సాధించుకున్నాం, ఒక కొత్త హక్కులను విస్తృతపరుచుకుంటూ ఆ రాజ్యాంగాన్ని ఒక కొత్త దృక్పథంతో విస్తృతపరుచుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం ఈ చట్టాలన్నింటినీ తూట్లు పొడిచేటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని తిరగరాస్తే అంటే భయమే అవుతుంది. మీరు నిరంకుశ పాలనకు పునాదులు వేస్తున్నారని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది. మీకు నచ్చిందేమో సింగపూర్, చైనా. ఈ నిరంకుశ పాలనలో నచ్చినటువంటి వ్యక్తి నేను అలా రాజ్యాంగాన్ని రాస్తా అంటే, ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఓ ప్రజాస్వామ్యం మీద ఒక ప్రేమతో వాళ్ళు అనేక పోరాటాల నుంచి వచ్చిన అనుభవాలతో వాళ్ళు అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రాజ్యాంగాన్ని భవిష్యత్తు కోసం తయారు చేశారు. మీరు అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ చదివితే అర్థమవుతుంది ఏ తపనతో ఆయన రాజ్యాంగాన్ని రాసిందని. బ్లూ ప్రింట్ లాగా ఆయనకి ఆ బ్లూ ప్రింట్ తో స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో అంబేద్కర్ చెప్తాడు, రేపు మనకు స్వాతంత్రం గనక వచ్చింది, రాజ్యాంగం గనక రాసుకుంటే ప్రతి మనిషికి సమాన విలువ ఉండే ఒక విలువ ఇవ్వగలిగేటువంటి రాజ్యాంగాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ రాజ్యాంగం వల్ల రాజకీయ ప్రజాస్వామ్యం వస్తుంది, కానీ ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం కోసం మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటుంది, దానికి ఏం చేయాల్సి ఉంటుంది అనేది ఆదేశ సూత్రాల్లో రాశారు. అవి ఉండబట్టి కొన్నింటిని పొందగలుగుతున్నాం. ఇలా పర్యావరణ హక్కులను పొందుతున్నామంటే అవి ఉండబట్టి. ఇవాళ దళితులకు అనగారిన వర్గాలకు ప్రత్యేకించి మీరు కనుక ఈ దళితుల పట్ల వివక్ష పూరితంగా ఆదివాసుల పట్ల వ్యవహరిస్తే దాన్ని నిలువరించడానికి ఒక చట్టం వచ్చింది. కానీ ఇవన్నీ భారత రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చినాయి. సుప్రీంకోర్టు అన్నది మనిషిగా బతకటం అంటే ఆదేశక సూత్రాల్లో చెప్పినవి అన్ని అమలైతేనే మనిషిలాగా బతకగలుగుతాం. వాటిని కూడా నేను హక్కులుగా చూస్తున్నా అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత హక్కుల దృక్పథం విస్తృతపడింది. ఇవాళ మీకు ఇవన్నీ ఎడసాధ్యమైతాయండి. అనేక పోరాటాల నుంచి ఈ కొత్త దృక్పథాన్ని పెంపొందించుకుంటూ బయలుదేరిన వాళ్ళకి రాజ్యాంగం ఉండకపోతే ఇక మన బతికేది. జోరుబానలో చెత్తిరి లేకుండా ఒంటి మీద ఓ రెయిన్ కోట్ లేకుండా బయలుదేరినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఒక భయం కలిగిస్తుంది, ఇది మామూలు భయం కలిగించదు. ఇది కేసీఆర్ కేడ అర్థమవుతుందండి. ఆయన ఒక ఫ్యూడల్ విలువలతో బతుకుతున్నటువంటి వ్యక్తి, ఈ మొత్తం ఉద్యమాలకు ఎప్పుడు కూడా అండగా నిలిచినటువంటి వాడు కాదు, అందులో భాగస్వామి కాదు. ఆయనకేడ అర్థమవుతుంది 1970 తర్వాత భారతదేశంలో రజనీ కొఠారి గారు చెప్తారు, గొప్ప ఒక సామాజిక ఉద్యమకారుడు, సామాజిక చింతన చేసినటువంటి వాడు. ఆయన అంటాడు ఇవన్నీ ఉద్యమాలు వచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసినాయి. ఆ ఉద్యమాలు ఇవాళ ఏం ఆశపడతాయంటే ఈ రాజ్యాంగం వెలుగులో కొన్ని అయినా సాధించుకుంటున్నామని, ఆ ఉన్న హక్కులను ఎట్లా విస్తృతపరచుకోవాలని రాజ్యాంగాన్ని ఒక ఆలంబరగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళితులు కానీ అనేక ఉద్యమాలు ఆ ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఉద్యమకారులందరికీ కూడా రాజ్యాంగ సవరణ అనగానే ఈ పాలకులకు ఉన్న దృష్టంతా నిరంకుశ పాలన. ఈయన ఎన్నడూ చట్టబద్ధ పాలన ఆమోదించండి, నిరసన తెలిపితే అరెస్టు చేయాలి, ధర్నా చౌకును మూసేయాలి అని ప్రజలకు కనీసం సందర్శనకు సమయం ఇయ్యనటువంటి వాడు, సెక్రటేరియట్కు రానటువంటి వాడు, ప్రజల పట్ల ఒక బాధ్యతతో వ్యవహరించలేనటువంటి వ్యక్తి, ఏదన్నా ఓ సమస్య చెప్పుకుంటే లాగులు ఊడబీకండి అని పిలుపునిచ్చేటువంటి వాడు ఈయన రాజ్యాంగాన్ని మారుస్తా అంటే భయమవుతుంది. మరి ఇది మళ్ళొక నిరంకుశ పాలన దేశంలో రాబోతుంది. ఎవరన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కొంత ఒక పదాన్ని మనం వాడుతూ ఉంటాం, ముతిమద్ద మాట్లాడుతున్నావా అని అంటాం. ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. అంతే కదా మరి, అది దిశదప్పి అంటాం ఊర్లల్లా, దిశదప్పి మాట్లాడే అంటే సోయి లేకుండా మాట్లాడటం అని. నీకు సోయి లేదు, మనుషులు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆవేదన ఏంది అనేది నీకు పట్టిలేదు ఇవాళ. అందుకనే నేను ఇవాళ చెప్పట్లేదు, తెలంగాణ ఏర్పడ్డాక 2-3 ఏళ్ళు ఈ గవర్నమెంట్ చూసిన రోజే మేము చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక నిరంకుశ పాలనకు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మధ్య ఘర్షణ సాగుతుంది, అదే తెలంగాణ భవిష్యత్తు రాజకీయం అనేది ఈ ఘర్షణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పూనుకుంటే తెలంగాణ ముందుకు పోతుంది.
ఈ పాలకుల నిరంకుశత్వానికే గనక బలం పెరిగితే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇవాళ నువ్వు చేస్తున్న ప్రయత్నము నిరంకుశత్వానికి బలోపేతం చేసే చర్యగా ముందుకు తీసుకుపోతున్నావు నువ్వు తెలంగాణ. మేమెట్లొప్పుకుంటావండి, మేము అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం ఒళ్ళొంచి మేము అన్నింటినీ వదిలిపెట్టి ఇదే భవిష్యత్తు అనుకొని తిరిగినటువంటి వాళ్ళము. నువ్వు ఆ రకంగా ఒక ప్రజాస్వామిక నిరంకుశమైన పాలన పాదులు వేస్తే మేమెట్లొప్పుకుంటాం వస్తుంది. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, అఫ్ కోర్స్ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, కానీ కమ్యూనిస్టులు అసలు మాట్లాడతలేరు సార్. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇక వాళ్లకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఘర్షణలో ఎటువైపు ఉంటారనేది తెలుసుకోవటమే ఎవరైనా ఇలా చేయవలసిన పని. పాలకుల నిరంకుశత్వానికి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు నడుమ ఘర్షణ జరిగితే మనం అటు అటుంటామా ఇటుంటామా తెలుసుకోవాలి. ఆ సందర్భంలో తప్పు చేస్తే అత్యంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ఖండనాన్ని ఉండాలి కదా కనీసం. ఇవ్వకుంటే ఎటు పోతారు వాళ్ళు? తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుంటారు, తెలుసుకోక తప్పదండి. అది కదా చరిత్ర, శివసాగర్ అంటాడు కదా చరిత్ర గమనం ముందు గులకరాలు ఎంతటివి అని. చరిత్ర రథ చక్రాలు సాగుతుంటే ఈ గులకరాలు ఆగేవి కావు, ఇవి ఆపగలిగేవి కూడా కావు చరిత్ర గమనాన్ని, కేసీఆర్ లాంటి గులకరాలు. కాబట్టి అటో ఇటు తెలుసుకోవాల్సిన సందర్భం. నేను పదే పదే చెప్తున్న ఈ ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తీకరించి దాన్ని నిలబెట్టి దాన్ని మనం పరిపుష్టి చేకూర్చగలిగేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం చరిత్రలో ఒక పాత్ర నిర్వహించిన వాళ్ళం అవుతాం. మనమేమైతాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మన రాజకీయ భవిష్యత్తు ఏమైతుంది అనేది ముఖ్యం కాదు. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కంటే మనదే ముఖ్యమా? దానికోసమే మనం పనిచేయాలి, కానీ మిగతా అన్ని అప్రస్తుతం కావాలి. కాలేకపోతే ఆ స్వార్థ చింతనతో ఈ కీలకమైన చారిత్రక సందర్భంలో మన పాత్ర మనం నిర్ణయించుకోలేకపోతే మనం పక్కకు విసిరేస్తాం చరిత్ర. ఇక చరిత్ర చిత్తకుండిలో అంటాడు కదా. ఇలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే మీరెంత ఇగో ఇంత, మీరెంత ఇంత అని మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఈయన మేము ఆయన ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒక సంకుచిత దృక్పథం. ఇవాళ సింహాసనం మీద కూర్చున్నాడు, ఇక ఇదే శాశ్వతం అని అనుకుంటుంది. పోతనా మార్చులు రాసిరి కదా పాపం, ఆయన కారే రాజులు వారేరి అని అన్నాడు. అంతే కదా, జైలంత పోతే చెప్పులు ఎండపోయినాయా, ఆమె కీర్తి కిరీటాలు ఎండపోయినాయా, ఏం పోలే. ఇవాళ పోతే ఆమె కనీసం ఆమె యొక్క వారసత్వాన్ని నిలబెట్టేటోడు కూడా ఆడ మనిషి లేకుండా పోయింది. ఆమె కనీసం ఆమె విగ్రహానికి దండలేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇది కూడా అంతే, ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని అనుకుంటారు. ఏది శాశ్వతం అంటే చరిత్ర గమనాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి జరిగే ప్రయత్నాలు తప్ప మిగతా అవన్నీ అశాశ్వతమే. ఇవేం మిగిలేవి కావు, నీ వెంట వచ్చేవి కావు, నిన్ను గుర్తు చేసేవి కావు. జయశంకర్ సార్కి ఏముండేనండి, ఏ సంపద ఉండే, ఏ కీర్తి కిరీటాలు పెట్టుకొని తిరిగిండు. ఆయన ప్రజల వెంట నడిచిండు కాబట్టి ఇప్పటికీ ప్రజల్లో ఆయన ఒక ప్రతీకగా, ఒక సింబల్ గా, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఓ సింబల్ గా, ఓ మంచితనంతో సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి చేసే ప్రయత్నం ఎట్లుండాలని దానికి ఒక ఉదాహరణగా ఇలా జయశంకర్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం కేసీఆర్ వైఖరిలో మార్పు రావాలి, ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుదాం. అప్పటి వరకు ఈ పోరాటాన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఆయన ఆయన క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా చరిత్రలో ఆయన ముక్కు నేలకు రాసినా ఆయనకు మాత్రం మళ్ళీ స్థానం క్షమించదని చెప్పి ఆయన గ్రహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉంటాను.